క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతారు? ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? అలాగే ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఏమైనా ఇయర్ మార్క్ చేశారా? ఎన్ని 33,000 ఎకరాలు పెట్టారు? ఈ 33,000 ఎకరాల్లో 2,000-2,300 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లా కానీ ఇంత ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి బిజినెస్లు పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేసి, అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలో క్యాపిటల్ విషయంలో కూడా ఇది ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు, ఇది ఎక్స్క్లూజివ్గా కొద్ది మంది కోసమే, లేదంటే తెలుగుదేశం పార్టీ ఎఫిలియేటెడ్ క్యాపిటల్లా ఉంది తప్ప ఉత్తరాంధ్ర నుంచి వచ్చే అక్కడ ప్రజలకి ఇక్కడ క్యాపిటల్లో రావాలంటే ఎలా స్థిరపడతారు? ఇక్కడ రాయలసీమ ప్రాంతం వాసులు రావాలంటే ఇక్కడ ఎలా స్థిరపడతారు? అలాగే ప్రతి జిల్లాల నుంచి అన్ని వర్గాల నుంచి అమరావతిలో స్థిరపడాలంటే ఏమేమి ఏమైనా ఇయర్ మార్క్ చేశారా? ఎన్ని 33,000 ఎకరాలు పెట్టారు? ఈ 33,000 ఎకరాల్లో 2,000-2,300 ఎకరాలు ఒక్కొక్క ప్రాంతానికి కానీ ఒక్కొక్క జిల్లా కానీ ఇంత ఇయర్ మార్క్ చేశాం. అక్కడ ఛాంబర్ ఆఫ్ కామర్స్కి బిజినెస్లు పెట్టుకోవాలంటే ఇలాంటివన్నీ చేసి, అసలు ఇలాంటి ఇన్క్లూజివ్ క్యాపిటల్ కాదు. ఇలాగా ప్రతి అంశంలోనూ తెలుగుదేశం పార్టీ చాలా బలమైన వైఫల్యాన్ని చూపిస్తూ వచ్చింది.